ఓకే గైస్, ప్రీవియస్ వీడియోలో ఇన్స్టాగ్రామ్ గోస్ట్ ఫాలోవర్స్ అంటే ఏంటి, గోస్ట్ ఫాలోవర్స్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఉండడం గుడ్ ఆ బ్యాడ్ అని ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే పైన ఐబటన్ ఉంటుంది అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, ఈ వీడియో తర్వాత మీరు ఆ వీడియోని అయితే చూడొచ్చు. అయితే ఈ వీడియోలో గోస్ట్ ఫాలోవర్స్ ఐ మీన్ ఫేక్ ఫాలోవర్స్ని ఎలా రిమూవ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. సో వీడియో అనేది షార్ట్గా ఉండిపోతుంది, సో మేక్ షూర్ వీడియోని స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, గోస్ట్ ఫాలోవర్స్ లేదా ఫేక్ ఫాలోవర్స్ని రిమూవ్ చేయడానికి ఫస్ట్ మీరు ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో యాప్ పేరు వచ్చేసి ఫాలోవర్స్ అన్ఫాలోవర్స్. సో నేను అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసి యాప్ని మీరు డైరెక్ట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత జస్ట్ మీరు యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది, జస్ట్ ఇక్కడ మీరు అగ్రీ పైన క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఏ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి గోస్ట్ ఫాలోవర్స్ లేదా ఫేక్ ఫాలోవర్స్ని రిమూవ్ చేయాలంటున్నారో ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఇక్కడ లాగిన్ చేయండి. సో లాగిన్ చేసిన తర్వాత ఏం భయపడకండి, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పాస్వర్డ్ హ్యాక్ అయిపోతుంది, అదైపోతుంది ఇదైపోతుంది అని. ఒకవేళ మీకు అంత ట్రస్ట్ లేకపోతే మీరు ఈ యాప్ అనేది యూజ్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోండి అండ్ తర్వాత ఈ యాప్ నుంచి డేటా మొత్తం క్లియర్ అయిపోతుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది లాగిన్ చేసుకోండి. నేను ఫస్ట్ లాగిన్ చేసేస్తాను ఇన్స్టాగ్రామ్ అకౌంట్. సో మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి, ఎందుకంటే మీరు మీ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అది చిన్న మిస్టేక్ ఉన్నా సరే అది ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని చూపిస్తుంది. సో మేక్ షూర్ మీరు కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి అండ్ ఆ తర్వాత లాగిన్ చేయండి. సో ఇక్కడ లోడ్ అయిన తర్వాత మనకి ఏం షో అవుతుంది అంటే మనల్ని ఎవరు ఫాలో చేస్తలేరు, మనల్ని ఎంతమంది రీసెంట్గా అన్ఫాలో చేసినారు, ఫాలో బ్యాక్ ఎవరు చేస్తలేరు, మనం ఎవరిని ఫాలో చేస్తలేము అండ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరు, గోస్ట్ ఫాలోవర్స్ ఎవరు మొత్తం ఈ యాప్ అయితే చెక్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం గోస్ట్ ఫాలోవర్స్ని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి సో గోస్ట్ ఫాలోవర్స్ని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ గోస్ట్ దగ్గరికి వెళ్ళి జస్ట్ స్వైప్ డౌన్ చేయాలి. స్వైప్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ 20 పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ 5 to 10 seconds టైం పడుతుంది అంతే. అండ్ వీళ్ళు ఏంటంటే, సో ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఫాలో చేసి పెడితే ఇక్కడ మీకు అన్ఫాలో అండ్ ఇక్కడ మీకు డిలీట్ బటన్ చూపిస్తుంది. అండ్ మిగతా వాళ్ళు ఎవరంటే మొత్తం గోస్ట్ ఫాలోవర్స్ ఫేక్ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లిస్ట్ అనమాట ఇది. సో ఇక్కడ మీకు టాప్లో ఒకటి చూపిస్తుంది చూడండి, ఫాలోవర్స్ హూ హ్యావ్ నాట్ లెఫ్ట్ ఎనీ కమెంట్ ఆర్ లైక్ అండర్ ది లేటెస్ట్ పబ్లికేషన్స్. అంటే మీరు రీసెంట్గా ఏదైనా ఇమేజ్ పోస్ట్ చేసినా లేదా వీడియో పోస్ చేసినా ఆ పోస్ట్ లైక్ కామెంట్ చేయని వాళ్ళే వీళ్ళ ఇది వీళ్ళు అనమాట. సో వీళ్ళ లిస్ట్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది, అంటే వీళ్ళు మొత్తం గోస్ట్ అండ్ ఫేక్ ఫాలోవర్స్. సో వీళ్ళు ఒక్కొక్కరిని మీరు 1 by 1 అయితే రిమూవ్ చేయాలన్నమాట. రిమూవ్ చేయడానికి ఇక్కడ జస్ట్ డస్ట్బిన్ పైన క్లిక్ చేయండి అండ్ తర్వాత రిమూవ్ పైన క్లిక్ చేయండి అంతే. సో ఇలా ఒక్కొక్కరిని అయితే మీరు రిమూవ్ చేయాలి. సో అండ్ తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి గోస్ట్ ఫాలోవర్స్ అనే వాళ్ళు రిమూవ్ అయిపోతారు. అండ్ మీ గోస్ట్ ఫాలోవర్స్ని రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి అండ్ ఆ తర్వాత లాగౌట్ పైన క్లిక్ చేసి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది లాగౌట్ అయిపోతుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ వీడియోస్ ఫ్యూచర్లో అప్లోడ్ చేయండి, ఫస్ట్ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్, నేను నెక్స్ట్ వీడియోలో మిట్టుతా అండ్ స్టేట్ విత్ క్రాఫ్ట్ కిరణ్.